यथाशक्ति अज्ञ प्रतिष्ठापनाख्यं कर्म करिष्ये ओम भूर्भुवस्सु वरोम किंद ओम भूर्भुवस्सु वरोम ओम भूर्भुवस्सु वरोम కొంచెం సగం పోయింది సగం అక్కడ ఆనిచ్చేసి కొంచెం అక్షరాష్ట్రంధారయతాం ధ్రువం అక్షరాజాస్పదే
श्रीमन महागणाधिपतये नमो नमः చేయబెట్టుంచండి ముందర తీసేసుకోండి ఆ కలశ గోవింద 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 శ్రీ మహాగణాధి హృదయ నమః శ్రీ మహాగణాధి మహాపాదయోః పాద్యం గణపతి మీద మూడు సార్లు చేయాలంటే ఒకళ్ళు
पंच षट सप्त अष्ट नव दश एकादश द्वादश प्रवीण अवर को ओम सप्तः सप्त सप्तरश सप्तधाम प्रियाणी सप्तोत्र सप्तधात्मा ओम చప్పట్లు కొట్టండి నిమిషంలో కానీ ఇచ్చేయండి అక్షంతలు వేసి వచ్చేయండి ఇక పంతులు గారు ఏం చేయలేము కానీ ఇచ్చేయండి రావాల బయట చెప్పండి ఒక్కసారి మమ నూతన గృహ గృహ ప్రవేశ ప్రవేశ సమయే సమయే సమస్త సమస్త వాస్తు దోష వాస్తు దోష నివారణ నివారణ అర్థం అర్థం గణపతి హోమ గణపతి హోమ లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతి మహాలక్ష్మి మహాలక్ష్మి వాస్తు హోమ వాస్తు హోమ అఖ్యే అఖ్యే కర్మని కర్మని భగవాన్ భగవాన్ సర్వాత్మగః సర్వాత్మగః సర్వం శ్రీ సర్వం శ్రీ విఘ్నేశ్వర విఘ్నేశ్వర సుప్రీనాథు సుప్రీనాథు కొబ్బరికాయలు ఇచ్చేసాయి ముందల నుండి కార్తీక్ వెళ్ళిపోతాం కార్తీక చెప్పిస్తాను అందరూ చెప్పేసి మీరు తిరుగుతుంది మీరు కూడా తీసుకుంటారు మధ్యాహ్నం బయటకు వచ్చేసి హోమంలో వేసేసి నమస్కారం తీసుకుంటారు నమస్కారం చేసుకుని నా అపరాధాలన్నింటినీ క్షమించి నాకు మంచి బుద్ధిని యశస్సుని వర్చస్సుని ఆయుష్ని అన్నింటినీ ప్రసాదించు తండ్రి యజ్ఞేశ్వరుడు అంటే మనం హోమం చేయడం వేరండి తర్వాత పూర్ణం అవుతూ యజ్ఞ భగవానుడు సంతుష్టుడు అవుతాడంట అంటే సంతోషంగా ఉంటాడు మనకి ఏదైతే కావాలో అది వరాన్ని ప్రసాదిస్తాడంట అలా నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ పేర్లు అవన్నీ చెప్పుకొని హోమగుండం చుట్టూ మూడు ఒక ప్రదక్షిణ చేసుకుని వచ్చేసాడు హోమగుండంలో వేసేసాడు ఓం దీపారాధన మృతాదేవం చేతుర బ్రహ్మణే నమో నమః ధ్యానవాహన సమర్పయామి
అక్షద్రుగుడు వెట్టి చేసి ఆయన చేత అక్కడ దేవన్ జీవ బ్రహ్మనే మర్మాహా ధ్యాన వాహనాది దీపం దగ్గర పెట్టేసి పెట్టేసి నమస్కారం చేసుకోండి దీపం దగ్గర నాకు లుంగేం రాదులే సాష్టాంగ అపరాధ నమస్కారం సమర్పయామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అస్మాత్ కారుణ్య భావేన అక్షరక్ష జనార్దన మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన మనకు ఆయనే శరణు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ కారుణ్యమైనటువంటి భావంతో నన్ను చూడు తండ్రి అని చెప్పేసి అడుగుతున్నామండి. మంత్రహీనం మంత్రంతో కానీ క్రియతో కానీ భక్తితో కానీ చేసిన అపరాధాలన్నింటినీ మన్నించి తండ్రి జనార్దన పుండరీకాక్ష గోవింద గరుడధ్వజ అని చెప్పి నమస్కారం చేసుకొని మూడు సార్లు కుడివైపు ప్రదక్షిణ చేసుకోండి. అందరూ ఎవరి కాళ్ళు తగలకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఓం యాని కానిజ బాబాన జన్మాన సుకృదాన పాండాన ప్రశ్నిత ప్రదక్షిణదేవుడే పాపాహం పాపన పాపాత్మ పాపసంధవ రాహిమాన్ దుర్వ్యాదేవ శుభాన్ మనసర అన్యథా శుభ్నాస్తి త్వమేవ శరణం మమ అస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన శ్రీ రమాసేత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. తో పాదారవిందయో వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిని సమర్పయామి. వేసేసేయండి, మీరు వేసేసి ఒక్కసారి సైడ్ ఇచ్చేయండి, అలాగ అందరూ వచ్చి వేసేస్తారు. అలా శిరస్సు వచ్చి అందరూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఎవరు మాట్లాడదండి, లాస్ట్ చివరి రెండు అధ్యాయాలు ఎవరు మాట్లాడదండి.
అంటే మామా ఇది ఆ సన్యాసి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడిగా ఉన్నాడు ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం అదండి అన్నాడు అలాగే మామల్లుడు త్రిద ఆ సన్యాసిని వెతుకుంటూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు పోకరుల్ని తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు అప్పుడు ఆ సన్యాసి బాధపడుకు నువ్వు నీ మాటలని మాటలన్నింటినీ ఉల్లంఘించినావు నా పూజకు విముఖుడయ్యావు అందుకే నీకు మాటవాడికి దుఃఖం కలుగుతుందో అని అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడిని ఇలా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాజామోహితులే ఒక్కోసారి నీ గొప్పతనంలో గుర్తించలేదు మూఢునకు నేను ఎలా తెలుసుకోగలను కావున ఆగ్రహించగా ప్రసన్నుడవు గమ్ము నా శక్తి కలది నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు నా ధర్మ తిరిగి ప్రసాదించే స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు మళ్ళీ ధర్మతో నిండిన ఓటతో తిరుగు ప్రయాణం కట్టాడు తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్యమంత్రుడినే పంపాడు అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామిని పూజ చేస్తున్నారు అది చివరిలో ఉంది ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించుకుని కళావతి రమ్మని తాను ముందుగా వెళ్తుంది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాన్ని తీసుకోకుండా ఒడ్డుకు పరిగెత్తుకొచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దగ్గర కానీ అన్నడు ధర్మతో ఉన్న ఒక మునిగిపోయేలా చేసేది ఓడ పురుషులేనయ్యా చేసేది కళావతి భర్త కనబడకపోవడంతో ఎంతో దుఃఖించింది ఆమె పురావస్తు చూసి తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడ్డారు ఇలాంటి భక్తులు చూసేవు కానీ ఇది అంతా భగవంతుని మాయ ఆ నారాయణ యొక్క మాయని తెలుసుకునే శక్తులెవరు అనే వినిపించింది కళావతి తన భక్తతో సహాగమనం చేయడానికి వెళ్ళింది ఆ వైశ్యుడు తన శక్తి కొరత సత్యదేవుని పూజ చేస్తాను అని దేవుడు తలుచుకొని పదే పదే శాస్త్రాంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడు వైశ్యుడి యొక్క వచ్చింది పరిగెత్తుకొని వచ్చింది అందుకే అతనికి ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వస్తే అంతా సత్యంగా జరుగుతుంది కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరాడు అక్కడికి అక్కడే అప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుడు పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు అప్పటి నుంచి ప్రతి పూర్ణిమకి సంక్రాంతికి వ్రతం ఆచరించి వ్యాపార సుగమంలో పొందాడు రేవా కాండే సత్యనారాయణ వ్రత కథాయ చతుర్థాధ్యాయ సమాప్త Thank you.
ఇంత స్టిక్ ఉంటదా చెప్పు మన పిల్లలకు మన పిల్లలు ఇంకా స్పీడ్ ఉంటారు అది రాయలే అది రాసేది పిడుసా